एचडी వార్తలకు స్వాగతం. వర్దీ బిడిల పేరిట కార్మికుల శ్రమ దోపిడీ. మొద్దు నిద్రపోతున్న కార్మిక శాఖ అధికారులు జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చ శ్రీనివాస్ పిలుపు. జిల్లాలో వర్దీ చాట్ బిడిల పేరిట కార్మికులను దోపిడీకి గురిచేస్తున్నారని తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చ శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 27న చేరియాల పట్టణ కేంద్రంలో జరిగే బీడీ కార్మిక సంఘం జిల్లా మహాసభల విజయవంతానికై బీడీ కార్ఖానాలను గురువారం రోజు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీడీ కార్మికులకు కనీస వేతనం అమలు కాక వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేరియాల ప్రాంతంలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వారి సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ఆయన తెలిపారు. బీడి కార్మికులకు ఉద్యోగ విరమణ తర్వాత కనీస పెన్షన్ 3,000 రూపాయలు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీడి కార్మికులు ప్రతి 1,000 బీడీలకు కనీస కూలి 350 రూపాయలు చెల్లించాలని యాజమాన్యాలకు డిమాండ్ చేశారు. చీరాల పట్టణంలో జరిగే మహాసభలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న బీడి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంది అశోక్, బీడీ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆది రంగారెడ్డి, ఏఐటియుసి సీనియర్ నాయకులు ఈరి భూమయ్య, ముస్తాల శంకరయ్య, గజ్జల సురేందర్, మానేపల్లి కృష్ణయ్య, మల్లేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. 350 రూపాయలు కూలి కూడా అమలు చేయాలి. ఇంకా ఇతర వైద్య సౌకర్యాలు కూడా బీడీ కార్మికులకు కాపాడాలి, అమలు చేయాలి. దాంతోపాటు బీడీ పరిశ్రమ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. 2016 రూపాయలు జీవనభృతి కూడా మొత్తం మంది కార్మికులకు అమలు చేయాలని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. దీంతోపాటు ఈ నెల 27వ తారీఖున చేరియాల పట్టణ కేంద్రంలో నిర్వహించేటువంటి బీడీ కార్మిక సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీడీ కార్మికులందరికీ కూడా పిలుపునిస్తాము.